హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే ఓంకారపురంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చానన్నమాట. ఈ ఊరు వచ్చేసి మా ఊరే. ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు సోమవారం ఈ గుడికి అయితే వస్తూ ఉంటాను. మా ఊరికి ఓంకారపురం అనే పేరు వెనక ఒక స్టోరీ అయితే ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే, ఆ కాలంలో ఈ గుళ్ళో ఉన్న లింగం ఒక చెరువులో అయితే ఉందన్నమాట. ఆ చెరువుని వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఎల్లప్పుడు ఆ చెరువులోంచి ఓంకారనాదాలు అయితే వచ్చాయంట. అంటే లైక్ ఓం ఓం అని ఓంకారనాదాలు అయితే వచ్చాయంట. సో అప్పుడైతే ఆ లింగాన్ని బయటికి తీసి ఇక్కడైతే గుడి అయితే నిర్మించారు. సో ఆ విధంగా ఈ ఊరికి ఓంకారపురం అనైతే పేరు వచ్చింది. కానీ ప్రజెంట్ ఇప్పుడైతే ఓదూరుగా పిలువబడుతుంది. మనందరికీ ద్రాక్షారంలో ఉన్న శివాలయం తెలుసు కదా, ఆ గుడిని దేవుళ్ళు అయితే నిర్మించారని అయితే అందరూ అంటుంటారు కదా. ఆ గుడిని నిర్మించిన తర్వాత దేవుళ్ళు ఈ గుడిని అయితే నిర్మిద్దామని అయితే అనుకున్నారంట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదంట. అలాంటి గొప్ప ఆలయం అన్నమాట ఇది, ఓంకారపురంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఉన్న లింగం అయితే ఇదన్నమాట, చూస్తున్నారు కదా. మా ఊరు పల్లెటూరు వల్ల ఈ గుడి గురించి ఎవరికీ తెలియకుండా పోయింది. ఈ గుడి వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అండ్ ఈ గుడిలో శివరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. గుడి మొత్తం చాలా అందంగా ఉంటుంది. అప్పుడైతే కుదిరితే ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే కార్తీక మాసంలో కూడా ఈ గుడి చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా గుడి మొత్తం ఎలా ఉందన్నమాట. అండ్ ఈ గుడి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరైతే గుడిని విజిట్ చేయాలనుకుంటే ముందు మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్లో ఓదూరు అయితే సెర్చ్ చేయండి. ఆ విధంగా అడ్రస్ అయితే చూడండి. అలాగే మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా రామచంద్రపురపు మండలం ఓదూరు గ్రామం అన్నమాట మాది. మీరు కాకినాడ వెళ్ళే రోడ్లో మా గ్రామం అయితే ఉంటుంది. మీరు మా గ్రామంలోకి వచ్చి శివాలయం అంటే ఎవరైనా చూపిస్తారు. అండ్ దర్శించుకోండి, చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అండ్ అలాగే ఈ శివాలయంలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉందన్నమాట. అండ్ అలాగే పక్కనే రాములవారి ఆలయం కూడా ఉంది. మొత్తం టోటల్లీ ఈ శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎవరైనా దగ్గరగా ఉంటే వచ్చి దర్శించుకోండి. అలాగే ఆ కాలంలో ఎంతోమంది మునులు తీర్థయాత్రలకు అయితే వెళ్తారు కదా, వాళ్ళైతే ఈ శివాలయానికి వచ్చి తపస్సు అయితే చేసుకునేవారంట. అలాంటి గొప్ప శివాలయం అన్నమాట ఇది. ఇక్కడ ఒక గోడ మీద అందరికీ తెలియాలని ఓంకారపుర క్షేత్ర స్థల పురాణం అయితే రాయించారు. అండ్ చూస్తున్నారు కదా ఓదూరు అని అయితే ఉంది. టోటల్లీ గుడి అయితే ఎలా ఉంటుంది చూడండి. అండ్ రెండు గుళ్ళకు రెండు గజస్తంభాలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గుడి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను. ఇక్కడైతే శివునికి ఇష్టమైన చెట్లన్నీ ఉన్నాయన్నమాట. అండ్ గోపురాలు అయితే చూస్తున్నారు కదా, పైన డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ అలాగే చిన్నప్పుడు ఈ గుడిలో చాలా అంటే చాలా బాగా ఆడుకునేవాళ్ళం. వీడియో స్టార్టింగ్లో శివలింగం ఉన్న చెరువు అయితే చూపిస్తానన్నాను కదా, ఇప్పుడైతే ఆ చెరువు అయితే చూపిస్తాను. చూడండి ఇదే ఆ చెరువు, చూస్తున్నారు కదా మొత్తం ఈ చెరువు అంతా. అప్పట్లో దిగడానికి కూడా బాగుండేది. ఇదంతా మంచినీళ్ళ చెరువు. అప్పట్లో ఈ వాటరే తాగేవాళ్ళం. కానీ ఇప్పుడు దీన్ని అయితే ఫిల్టర్ వాటర్గా చేద్దామని ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం సగం ప్రాజెక్ట్ అయితే అయిపోయింది. కానీ ఎందుకో కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది. అండ్ చూస్తున్నారు కదా ఈ చెరువులోనే లింగం అయితే దొరికింది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కొంచెం అన్న ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఒక లైక్ అయితే చేసుకోండి.